अध्यक्ष व्यवसाय शाख मंत्री गारु इंसूरेंस संबंधी मंजूर चेसामन्नारु इदी रैतुलकु मात्रं रालेद अध्यक्ष इदी मोत्तंगा कूडा बैंक्स अप्पुलकु जम चेसुकुन्नायि इंसूरेंस मोत्तान्नि అప్పులకు జమ చేసుకోరాదు రైతుల వ్యక్తిగత అకౌంట్లకు ఇవ్వాలనేటువంటి దాన్ని పార్లమెంట్ లో కూడా గతంలో చర్చ జరిగినప్పుడు అలాంటి డైరెక్షన్ వచ్చింది మన అసెంబ్లీలో కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారు కూడా జమ చేసుకోరాదని చెప్పినప్పటికీ కూడా మరి ఒకసారి జమ చేసుకోవడం వల్ల రైతులకు ఈ కష్టకాలంలో ఏ మాత్రం ప్రయోజనం కలగలేదు అధ్యక్ష అదే విధంగా 2014వ సంవత్సరానికి సంబంధించి కూడా ఆగస్ట్ 30కి బీమాకు టైం ముగిసినప్పటికీ కూడా రుణమాఫీ వాయిదా పడుతూ రావడం వల్ల సెప్టెంబర్ 15కి మార్చారు అధ్యక్ష తర్వాత అక్టోబర్ 30కి కూడా మరీ మారుస్తామన్నారు చివరికి ఇన్సూరెన్స్ కంపెనీ ఒప్పుకోకపోవడం వల్ల రైతులకు చాలా అన్యాయం జరిగింది 6 లక్షల మంది గత సంవత్సరం ఇన్సూరెన్స్ కి ప్రీమియం చెల్లిస్తే ఈసారి కేవలం 118,000 మంది మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం జరిగింది అధ్యక్ష దానికంటే అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ప్రభుత్వం చెబుతున్నటువంటి మంత్రి గారు చెబుతున్నటువంటి సమాధానం చాలా అన్యాయమైనటువంటి సమాధానం ఇది ప్రభుత్వం ఏ విధంగా ఇంత సులభంగా మాట మార్చగలదనేటువంటి దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఒక దుష్ట సంప్రదాయం కూడా ఎందుకంటే అధ్యక్ష గత సంవత్సరం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు 1340 కోట్ల రూపాయలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి అంగీకరించి దాని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా పంపడం జరిగింది అధ్యక్ష ఇలాగా ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల ఆ ఇన్పుట్ సబ్సిడీ అప్పటికి మంజూరు కాలేదు అయితే చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఈ జిల్లా చూస్తే నాకు కడుపు తరుక్కుపోతా ఉంది ఇక్కడి నుంచే నేను రుణమాఫీ అనౌన్స్ చేస్తున్నా అని చెప్పాడు బిడ్డలాగా నేను రైతులందరికీ కూడా ఉంటా అని చెప్పాడు కానీ సార్ ఈ ఆన్సర్ చూస్తే ఈ రోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది అధ్యక్ష ఇది ఎందుకంటే ఇది చాలా దారుణమైనటువంటి సార్ ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే సార్ ఇది స్వయంగా మంత్రులు అనౌన్స్ చేస్తూ వచ్చారు ఈ ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా వారంలోగా ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్తూ వచ్చారు మా గౌరవ మంత్రి గారు రఘునాథ్ రెడ్డి గారు గాని సునీతమ్మ గారు గాని వాళ్ళందరూ కూడా జెడ్పీ మీటింగ్ లో ప్రత్యక్షంగా జెడ్పీ సభ్యులందరూ సాక్షిగా కూడా వారం లోపుగా ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఒక అనంతపురం జిల్లాకి 643 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉంది పోయిన సంవత్సరము లెహర్ తుఫాను పైలెన్ తుఫాను అదేవిధంగా ఈ తుఫాన్స్ అన్నిటువంటి కారణంగా కూడా గత ప్రభుత్వం కూడా 440 కోస్తా మండలాలనే తుఫాన్ ప్రభావిత మండలాలుగా గుర్తించింది అధ్యక్ష మొత్తం రాయలసీమ అంతా కూడా కరువు ప్రకటించింది అధ్యక్ష అందుకనే ఇది చాలా దారుణమైనటువంటి కరువు గత సంవత్సరం మా జిల్లాలో 17 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు కరువు వచ్చిందని ప్రభుత్వమే చెప్తా ఉన్నప్పుడు అనంతపూర్ జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్తున్నప్పుడు ఈరోజు 643 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాలేదని చెప్పి ఏ విధంగా చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అధ్యక్ష ఇది చాలా సీరియస్ విషయం అధ్యక్ష ఇది రైతుల పొట్టలు కొట్టడము రైతులకు ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు ఇది ఒక దుష్ట సంప్రదాయం సార్ దీంట్లో కూడా 6,000 రూపాయలు కేంద్రం ఇస్తే 4,000 రూపాయలు మాత్రం రాష్ట్రం ఇవ్వాలి సార్ 60% కేంద్రం ఇచ్చేదాన్ని ఈ ప్రభుత్వం డైవర్ట్ చేసిందా లేకపోతే ఎందుకు వినియోగించుకోలేకపోతా ఉంది అనేటువంటిది చెప్పాలి సార్ ఇది హ్యుమానిటేరియన్ దృక్పథంతో స్పందించాల్సిన సమస్య సార్ ఇది.